చూశారు కదా ఫర్టిలిటీ అంటేనే 39 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 39 అంటే సంతానం, 39 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో మనతో పాటు ప్రస్తుతం కిరాక్ ఆర్పీ అన్న వాళ్ళ డాడీ గారైతే ఉన్నారు. అన్నతో బాబాయ్తో మాట్లాడి అసలు తెలుసుకుందాం సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి. బాబాయ్ చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? నాకు బాగా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా బాగా కోరది, నేను ప్రతి ఒక్కరిని అడిగాను, 34 మందిని అడిగాను, కూరలు బాగా రుచిగా ఉన్నాయని కూడా అందరూ సంతోషించి నవ్వుకున్నారు. నాకు కూడా మంచి మనసు నవ్వు వచ్చింది. ఆహా, ఇదే కూర మనం రుచి వాళ్ళ ప్రజలందరూ కూడా ఇంకే లోటుపాటు రాకుండా మనం చేయాలని కూడా నాకు మనసులో చాలా కలిగింది. ఈ బ్రాంచ్ కూడా మనకి ఎంతో బాగా పోద్ది. ఈ బ్రాంచ్ కూడా పోద్దని నమ్మకం నాకుంది. మనం ఏ బ్రాంచ్ పెట్టినా తగ్గేది ఉండదు, పైకి పోద్ది, తగ్గేది ఉండదు. ఆ బ్రాంచ్ కూడా ఇంకొక 2 కూడా చూస్తున్నాము. ఆ బ్రాంచీలు కూడా ఒక బ్రాంచ్ దొరికింది, కానీ అది వాళ్ళు ఈ కూరలకు ఇవ్వాలని కూడా వాళ్ళు ఇవ్వలేదు. కానీ అక్కడనే ఏరియాలోనే ఇంకో బ్రాంచి కూడా చూసి దాన్ని కూడా పెడతాము. దాన్ని కూడా ఈ ప్రతి బ్రాంచి ఎలాగైనా జరగాల. దాని నెక్స్ట్ ఎక్కడ మరి అమీర్పేట చూసాము. అమీర్పేటలో చూస్తే వాళ్ళు ఈ చేపల కూరకు వాళ్ళుగా ఈయనన్నారు. కానీ నెక్స్ట్లో ఇంకొకటి ఉంది, దాన్ని కూడా చూస్తాము. దాన్ని కూడా ఎంత దూరమైనా పెట్టి దాన్ని కూడా పైకి తెస్తాము. ఎన్ని బ్రాంచీలు అయినా సరే తగ్గేది ఉండదు. ప్రజలందరూ కూడా ఇస్తాము, మంచి పేరు తెచ్చుకుంటాము. ఇప్పటికే మంచి పేరు వచ్చింది. 5 లెక్కన పాయింట్లు ఇచ్చారు మాకు. బాగుండదని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగాను. అది పనిగా కూర సక్సెస్ అయింది. ఇంకా అదే ఫ్యామిలీగా మేము కూర అదే ఇదిగా చేస్తాము, అదే రుచి ఇస్తాము. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి సంతోషంగా నేను ఉండదని నేను కోరుకుంటున్నాను. తగ్గేది లేదు. నేను చెప్పాను కదా, అక్కడ కిచెన్ కన్నా చెప్పేది లేదు, చెప్పాను కదా తగ్గేది లేదు. ఇంకా పైకి పోతాం కదా, తగ్గేది ఉండదని కూడా చెప్పాను కదా నేను. నాకు జనం కూడా బాగా మెచ్చుకుంటున్నారు. మనకు కూడా ఇప్పుడు కూడా జనం కూడా తగ్గలేదు, మంచిగా బాగా వస్తున్నారు. మన బ్రాంచీలకి ఎలాంటి లోటు లేదు, నాకు లోటు లేదు, బ్రాంచీ లోటు లేదు. బాగా జరుగుతుంది, నాకు హ్యాపీగా ఉంది, మంచిగా నాకు సంతోషం. ఇంకా చేయాలని కూడా చాలా కుశాలుగా ఉంది. ఇంకా కూడా ఒక 10 మంది 20 మంది పెట్టుకొని 2 బ్రాంచ్లు కూడా వేసి ఓటు కూడా నడుపుతాము. అన్నీ మంచిగా చేస్తాము. ప్రజలందరూ కూడా మనకు ఓకే అన్నారు. నాకు అదే సంతోషం. అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి, మంచిగా ఉండదు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ.